హాయ్ హలో వెల్కమ్ టు టామరా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహార అండి. మనం గుడికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ పులిహార తింటూ ఉంటాం కదా, సేమ్ అదే స్టైల్లో ఈరోజు నేను ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ప్యాన్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక నేను ఇక్కడ చిల్లీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్యాడగ చిల్లీ అని వేసుకుంటున్నానండి. మనం కావాలంటే రెగ్యులర్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, ఇవి కారంగా ఉండవు అందుకని చెప్పి వేసుకున్నాను. ఒక స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు, అలాగే 2 స్పూన్లు పల్లీలు. ఇవన్నీ కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే కొంచెం ఆవాలు అనేది వేసుకుని వీటిని కూడా మనం రోస్ట్ అనేది చేయాలి 1-10 సెకండ్లు. ఇప్పుడు నేను లాస్ట్లో నువ్వులు వేసుకుంటున్నాను. ఇది మనం స్టవ్ ఆపేసే ముందు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి, అలాగే ఎచ్చిరిపట అంటుంటాయి కదా అని చెప్పి లాస్ట్లో వేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు దీన్ని మనం చల్లారనిద్దాము. చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేసేసుకుని ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనం నెక్స్ట్ ప్రొసీజర్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను 1 కడాయిలో 5-6 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నాను. దీనికి నేను ఇంగు వేసుకుంటున్నాను అండి. ఇంగు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పెద్ద సైజ్ నిమ్మకాయ అంట చిన్నప్పటి నానబెట్టుకుని తీసుకున్న రసం అనేది వేసుకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, రుచికి సరిపోయేంత ఉప్పు అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం అండి. బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి. 1 చిన్న ముక్క అనేది నేను ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న చిన్నపన్న రసంలో ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం దీంట్లో అంతా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు మనం దీన్ని మరిగించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం వండుకున్న రైస్ అనేది వేసేసుకున్నామండి. ఇక్కడ నేను 1.5 కప్పు రైస్ నేను వండుకున్నాను, అదే నేను దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒక గరిటె తీసుకుని మంచిగా కలిపేసుకున్నాము. ఎక్కడ కూడా ఉండాలి లేకుండా మంచిగా కలిపేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసుకున్నాం. 1 బ్యాన్లో ఆయిల్ అనేది వేసేసుకున్నాను. దీంట్లో నేను వేసుకుంటున్నాను జీలకర్ర, ఆవాలు, పల్లీలు 1-2 స్పూన్లు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇంగు అనేది వేసుకుని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఈ పోపు అంతా కూడా మనం ఇందాక కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకున్నాం. అంటే అండి చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహార అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఈ పండుగలకి చాలా బాగుంటుంది. మా ఛానల్ కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే 1 గంట ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నచ్చితే 1 లైక్ కూడా చేయండి.